అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో అంగరంగ వైభవంగా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఘనంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహించారు. పౌర్ణమి పురస్కరించుకుని దేవీపురంలో రాజరాజేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, పాలాభిషేకం, పుష్పాభిషేకం, గురుమాత అన్నపూర్ణమ్మ గారి ఆధ్వర్యంలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవీపురం ట్రస్ట్ సభ్యులు కందరపు రమా ప్రభాకర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలతో పాటు స్థానిక భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివలింగాల దగ్గర కూర్చోపెట్టి ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ మహాగణపతి రుద్ర సహిత లలితా త్రిశతి హోమం చేయడం జరిగింది. తత్సర్వం బ్రహ్మార్పణం భవతు స్వాహా. కొండపైన శ్రీ ఆనంద భైరవ స్వామి వారికి, క్షేత్రపాలకుడైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కూడా ఏకవార రుద్రాభిషేకాలు గావించుకున్నారు. చాలా సంతృప్తిగా అందరూ కూడా ఇక్కడ అన్నప్రసాదాలు కూడా చేసి వారి ఇళ్ళకి వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. మూల విరాట్ శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరిదేవి అమ్మవారి దగ్గర ఉండే ఉత్సవ విగ్రహాలు శ్రీ మహాకామేశ్వరి, శ్రీ మహాకామేశ్వర వీరిద్దరూ కూడా ఈరోజు పల్లకి ఊరేగింపు ప్రత్యేకంగా ఇక్కడ జరిగింది. శ్రీయంత్ర మహామేయరు గుడి చుట్టూరా కూడా తిప్పి ఆ తర్వాత ఇక్కడికి దక్షవాటి ప్రాంగణానికి తీసుకొచ్చి వారిద్దరినీ కూడా ఆ పల్లకీలోనే కూర్చొని పెట్టి ఇక్కడ జ్వాలా తోరణం మధ్య నుండి 3-4 సార్లు ముందుకి వెనక్కి తిప్పడం జరిగింది. ఈ పంచభూతలింగేశ్వర స్వామివారికి, ఇక్కడికి ఈ రోజు విచ్చేసిన శ్రీ మహాకామేశ్వరి, శ్రీ మహాకామేశ్వర స్వామివారికి ఇక్కడ షోడశోపచార పూజ, శివ అష్టోత్తర శతనామావళితోటి అందరూ చక్కగా చేసుకున్నారు. ఈ చుట్టూరు ఉన్న ఈ 1000 శివలింగాల దగ్గర ప్రతి ఒక్క శివలింగం దగ్గర కూడా ఒక్కొక్క దీపం, ఎంతో మంది భక్తులు వచ్చారు ఆ సమయానికి. అందరూ కూడా వచ్చి ఈ శివలింగాలన్నిటి దగ్గర ఒక్కొక్కళ్ళు చాలా దీపాలు వెలిగించారు. ఈరోజు పున్నమి కావడంతో చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. దేవీపురంలో పంచభూతలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రప్రథమంగా జ్వాలాతోరణ సంభ్రమాలు జరుపుతున్నాం. ఈ సంవత్సరం నుంచి చాలా మంది వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుని మనందరం కలుసుకుని శివుణ్ణి పార్వతిని కొలుద్దాం. సర్వత్ర విజయోస్తు, సర్వేదన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత్రే నమః.